इंस्टाग्राम मेम यूट्यूब वीडियो अपलोड मुदे मे इंस्टाग्राम रोज नागर वीडियो अला सिंगल सारीज उ संबंधी सो मेरे इंस्टाग्राम फॉलो अंशु टॉफी की अंशु टॉफी अने इंस्टाग्राम उ अलगे डैली वेर सारीज वाली डैली वेर सारीज ईजी क्याचन इंस्टाग्राम चूडी अलगे पार्सल रीच तरह अभी ओपन चेसेट तपकड़ा वीडियो तस्क्री वीडियो तस्कटे कहीं डैमेजेस उन्ना अंदर चक्कर वीडियो उठाई पंपे मैं सारी बैक वीडियो लेकिन मतलब सारी रिटर्न अच्छे मैं तस्कमी अलगे మీరు ఆర్డర్ చేసుకున్న పార్సల్స్ నేను కొరియర్ చేయడానికి మాకు 2 డేస్ అయితే పక్కాగా పడుతుంది క్లియర్ గా చెప్తున్నాను ఇంతకు ముందంటే కొంచెం ఒక 50 పార్సల్స్ అలా ఉండే కాబట్టి పర్ డే తొందరగానే నేను ప్యాక్ చేసి పంపించేసేవాళ్ళం ఇప్పుడు మనకి 150 200 పార్సల్స్ వరకు అవుతున్నాయి కాబట్టి లేట్ అవుతుందన్నమాట ఉన్నదే మనకి ముగ్గురు కదా లేట్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఇవాల 2 వెరైటీస్ లో ఒక వెరైటీ కట్టుకున్నాను మా టైమింగ్స్ కూడా చెప్తానండి మార్నింగ్ 10:15 నుంచి ఈవినింగ్ 6:15 వరకు మాత్రమే టైమింగ్స్ అలాగే ఓన్లీ వాట్సాప్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ అయితే నేను లిఫ్ట్ చేయట్లేదు ఈ సారీ వచ్చేసి మనకి బాందిని డిజైన్ అండి ఇది మనకి మద్రాసి సిల్క్ అన్నమాట ఇది ఐరన్ చేస్తే ఇంకా చాలా నీట్ గా వచ్చేస్తది సారీ అంతా కూడా బ్లాక్ కలర్ సారీ నేను కట్టుకున్నాను దానికి మనకి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు నేను ఐరన్ అనేది లేకుండా జస్ట్ ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎట్లా అంటే క్రషర్ లాగా కనిపిస్తది కానీ ఐరన్ చేస్తే మాత్రం మనకి కాశ్మీరీ సిల్క్ సారీ ఎలా ఉంటుందో అదే టైప్ ఇప్పుడు మద్రాసి సిల్క్ అనేది కొత్తది కాబట్టి మీకు అర్థం తెలియదు ఎలా ఉంటది ఫ్యాబ్రిక్ అని కాశ్మీరీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో సేమ్ యాస్ ఇట్ ఇస్ అలాగే ఉంటుందండి సారీ కాస్ట్ కూడా చాలా 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 రీజనబుల్ అమౌంట్ ఓన్లీ 600 రూపాయస్ మాత్రమే దీని ఇది ఒక సారీ తీసుకుంటే గనుక షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాలి అదే 2 సారీస్ ఏవైనా సరే 2 సారీస్ ఇందులో కానీ లేదు అంటే అంశు టఫీలో కానీ లేదు అంటే డైలీ వేర్లో కానీ ఏవైనా 2 సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాబట్టి చక్కగా 2 సారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి మేము ప్యాక్ పార్సిల్ మీకు పెట్టిన తర్వాత 5 డేస్ లో మీకు సారీ రీచ్ అవుతదండి ఇంకా ఇంకా దానికన్నా ముందే రీచ్ అవుతది కాకపోతే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి కాబట్టి డేస్ ఉంటాయి కాబట్టి మేము ప్రతి ఒక్కది ఏ ఊరు అని చెప్పి మీకు 3 డేస్ లో వస్తదని చెప్పలేం కాబట్టి జనరల్ గా అందరికీ కలిపి 5 వర్కింగ్ డేస్ అని చెప్తున్నాం హైదరాబాద్ అయితే 1 ఆర్ 2 డేస్ లోనే రావచ్చు అదే అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే గనుక 2 డేస్ 3 డేస్ లోపే రావచ్చు కానీ మేము 5 వర్కింగ్ డేస్ చెప్తున్నాం 5 వర్కింగ్ డేస్ లోపు గనుక మీకు రాకపోతే తర్వాత రాకపోతే మీరు ఒక్కసారి మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి మేము కొరియర్ వాళ్ళని కనుక్కుంటాం అలాగే మీ కామెంట్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అండి అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా క్వాలిటీ గురించి ఏదైనా సరే మీరు కామెంట్స్ పెట్టడానికి ట్రై చేయండి అది మాకు ప్లస్ అవుతుంది ఏమన్నా మైనసెస్ ఉంటే గనుక మేము చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము ఈ సారీ వచ్చేసి మీరు చూసారు కదా పైన వచ్చేసి సింగిల్ కలర్ బోర్డర్ ఇచ్చారు కింద మాత్రం మనకి కొంచెం ఎక్స్ట్రా క్రీపర్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు ఇదంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా బాందిని అండి ఇది మనకి డ్రెస్సెస్ కి అయితే పనికి రాదు కానీ సారీ పరంగా ఎందుకంటే బోర్డర్స్ వచ్చాయి మళ్ళీ డ్రెస్ అనేసరికి ఒక బోర్డర్ పోతుంది ఇది సారీ పరంగా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది మనకి పల్లు నేను వీడియో ఇక్కడ పెట్టి మేము వీడియో ఇక్కడ అప్లోడ్ చేసే లోపే మేము ఇన్స్టాలో ముందే పెట్టేస్తున్నాం కదా ఈ లోపే సారీస్ అన్ని అయిపోతున్నాయి కాబట్టి మీరు మా ఇన్స్టాని కూడా ఫాలో అయ్యారనుకోండి కొత్త కలెక్షన్ అంతా కూడా మా ఇన్స్టాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం యూట్యూబ్ లో ఏంటంటే ఒకటి రెండు వీడియోస్ మాత్రమే పెడుతుంటాం ఇన్స్టాలో మనకి అన్లిమిటెడ్ అన్నమాట ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ బాందిని ప్రింట్ తో ఫ్లవర్ ఇచ్చారన్నమాట ఇది బ్లౌజ్ పార్ట్ ఓన్లీ 600 రూపాయస్ మాత్రమేనండి సారీ కాస్ట్ చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు 2 వెరైటీస్ ఉన్నాయి ఈ 2 వెరైటీస్ లో నేను ఒకసారి ఆల్్రెడీ దాని మీద నేను కన్ని చేసేసాను అది మేము షాప్ లో ఉండం గాని షోరూమ్ లో ఉండం గాని నేను చూసి ఫస్ట్ అది నాకు కావాలి అని సెలెక్ట్ చేసుకున్నా ఆ సారీస్ ఓన్లీ 2 పీసెస్ ఏ దొరికాయి ఒకటి నేను తీసుకున్నా ఒకటి ఇప్పుడు షోలో పెడతాను మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇది ఇలా రోల్ అయ్యి వస్తాయండి సారీస్ అన్ని కూడా మొత్తం రోల్స్ తో ఇట్లా రోల్ 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 అయ్యి వస్తాయి కాబట్టి మనకి ఏంటంటే ప్రింట్ కొంచెం ఆగలేదు ఒక్కసారి ఇట్లా టోటల్ గా డ్రై అవ్వలేదు
కానీ బాగుంది సారీ అయితే. మీరు కొంచెం లిటిల్ బిట్ మనకి ఆరకపోతే ఏదైతే స్మెల్ వస్తుందో అలా వస్తుంది. మళ్ళీ ఇదేదో పాతదే అనుకోకండి. ఎందుకంటే ఇట్లా మనకి చెన్నేరీ కాటన్స్లో అలాంటి వాటిలో సేమ్ ఇలాంటి ప్రాబ్లమే వస్తూ ఉంటుంది. కానీ సారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి టోటల్గా మనకి 8 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 7 కలర్స్ నేను చూపిస్తున్నాను. నేను కట్టుకున్న కలర్ ఒకటి, టోటల్ 8 కలర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి మీకు నంబర్ ఇవ్వలేదు కదా, శారీ నెంబర్ 1 అండి. నేను కట్టుకున్న శారీ కనుక మీకు కావాలి అనుకుంటే ఈ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి, ఉంటే పే చేస్తామని కూడా మెన్షన్ చేయండి. చాలామంది ఉందా అని అడుగుతున్నారు కానీ ఉంటే పే చేస్తామని చెప్పట్లేదు. మేము వాళ్ళకు కూడా అలాగే ఉంది అని పెట్టేస్తున్నాం. ఈ లోపల వేరే మెసేజెస్ ఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళ మెసేజ్ దగ్గరకు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ లోపల శారీ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెట్టి ఉంటే పే చేస్తాం అన్న వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాం. ఓకే, శారీ నెంబర్ 2 కలర్ కాంబినేషన్ ఇది. ఇలా శారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్. మంచిగా కనిపిస్తుందండి, కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా, ప్రతి ఒక్క కలర్ కూడా దీంట్లో చాలా బాగుంది. ఓన్లీ 600 రూపీసే కాబట్టి మనం ఇది ఆఫీస్ వేర్ కానీ లేదు అంటే డైలీ వేర్ పర్పస్ అయినా చక్కగా తీసుకోవచ్చు. టోటల్గా ఎప్పుడు మనం తీసుకునే జార్జెట్ టైప్ కాకుండా ఇది మనకి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇది మద్రాసి సిల్క్ అనమాట. 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, అలాగే మధ్యలో బాందిని డిజైన్. మీరు కలర్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డిజైన్ అంతా కూడా నేను ఆల్రెడీ కట్టుకున్న శారీకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను క్రషర్ టైప్ అన్నాను కదా, ఇది మీరు ఇట్లా ఉంది కదా మీకు చూడడానికి. అదే కనుక మీరు ఐరన్ కనుక ఒక్కసారి ఫస్ట్ టైం ఐరన్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి చాలా తేడా ఉంది కదా, అలా ఉంటుంది అన్నమాట. పళ్ళు వచ్చేసరికి ఇలా. దీనికి బ్లౌజ్ కూడా మనకి బాందిని డిజైన్తో చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చారు. నేను ప్రతి ఒక్క శారీ కూడా ఒకసారి ఇలా వేసుకుని మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది, మీకు ఒక ఐడియా కోసం. ఇది శారీ నెంబర్ 2. అలాగే వీడియో శారీ వచ్చిన తర్వాత వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా అందరూ కూడా వీడియో తీసుకోండి. శారీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా, మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత 2 డేస్ లోపు మేము పార్సెల్ చేస్తాము. శారీ నెంబర్ వచ్చేసి 2. శారీ నెంబర్ 3 నేవీ బ్లూకి పింక్ కలర్ ఇచ్చారు. నంబర్ వచ్చేసి 3. కలర్స్ మాత్రం మంచి కలర్స్ అండి, అన్ని కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. శారీ నెంబర్ 3 ఇది. పళ్ళు ఈ ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా అండి, ఇవి అన్ని చీరలకి 250 రూపాయల చీరలు కూడా ఇచ్చేస్తారు ఇవి. కాబట్టి మీరు ఈ హ్యాంగింగ్స్ యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్. దీనికి చక్కగా కట్ చేసేయండి నీట్గా, చీర మాత్రం మంచిగా కనిపిస్తుంది. ఈ అసలు యూజ్ చేయొద్దు, ఎవరిష్టం వాళ్ళది. నేను నా ఒపీనియన్ మాత్రమే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అవి కట్ చేసేసేయండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ మీద నేవీ బ్లూ అండ్ బాందిని డిజైన్తో ఇలా ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. దీన్ని కూడా నేను ఒక్కసారి ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను, లైక్ ఎలా ఉంటుంది అని, లుక్ లైక్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. శారీ నెంబర్ వచ్చేసి 3. శారీ నెంబర్ 4 పింక్ అండ్ గ్రీన్ కలర్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. శారీ ఉంటే పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన పెడుతున్నామండి. ఉందా అని అడిగితే ఉంది అని చెప్పిన వాళ్ళు వెంటనే పే చేయకండి. పే ప్లీజ్ అన్న తర్వాత మాత్రమే మీరు పే చేయండి. ఇది గ్రీన్ కలర్కి పింక్ కలర్ మ్యాచ్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది. అలాగే మా టైమింగ్స్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ 10:15 నుంచి 6:15 వరకు మీకు పక్కాగా రిప్లై ఇస్తారు. ఆ తర్వాత మేము ఏమన్నా వీడియోస్ పెట్టినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అదే మేము చెప్పాము కదండి, నెంబర్తో సహా పెట్టి పే చేస్తాము అని చెప్పి కన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు రాగానే వెంటనే మీ మెసేజ్ చూసి వాళ్ళు శారీ పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే మీకు రిప్లై అనేది ఇస్తారు. నైట్ ఏమైనా మేము వీడియోస్ పెట్టినా కూడా. శారీ నెంబర్ 4 ఇది కూడా నేను ఒక్కసారి వేసుకుని మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. పింక్ కలర్కి గ్రీన్ కలర్ ఇచ్చారు, గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. శారీ నెంబర్స్ మాత్రం తప్పకుండా పెట్టాలి అండి. శారీ ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 5 మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగుందా బాగాలేదా జస్ట్ మీ ఒపీనియన్ అనేది మాకు షేర్ చేయండి చాలు. ఇన్ కేస్ ఏదైనా బాగాలేదు అని అంటే కనుక అవి మేము చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇది వచ్చేసి బ్లౌజ్, సారీ పళ్ళు. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఇది బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది కూడా నేను ఒక్కసారి ఇలా పెట్టుకుని చూపిస్తాను. డిజైన్ అంతా కూడా ఒకటే డిజైన్ అండి, కానీ కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి.
మీరు చాలా మంది వినిపించట్లేదు అన్నారని నేను గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. సారీ నెంబర్ 5. సారీ నెంబర్ 6 నా ఫేవరెట్ కలర్ గ్రే కలర్. ఎంత క్లాసీగా ఉంటుందండి కలర్ ఇది మాత్రం. నిజంగా గ్రే కలర్ ఎన్ని సారీస్ తీసుకున్నా గ్రే బ్లాక్ ఎల్లో ఇవే ఉంటాయి నా ఆర్డర్ మొత్తం ఆల్మోస్ట్. గ్రే కలర్కి పింక్ కలర్ ఇచ్చారు. ఇది మద్రాసీ సిల్క్ అండి, లైక్ కాశ్మీరీ సిల్క్ లాగా ఉంటుంది మనకి చూడడానికి. ఫ్యాబ్రిక్ పరంగా చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే ఐరన్ కూడా అండి, హీట్లో పెట్టి చేసుకోవద్దు, చక్కగా కొంచెం లిటిల్ బిట్ హీట్లో పెట్టి చేసుకోండి ఐరన్, తొందరగా ఐరన్ అయిపోతుంది ఇది. ఇది మనకి బ్లౌజ్ పార్ట్. సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది, సింగిల్ లేయర్ వచ్చింది. సింగిల్ లేయర్ పెట్టుకున్నా కూడా మీకు ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదండి, ఇట్లా ఉంటుంది. నేను ఇప్పుడు సింగిల్ లేయరే పెట్టుకున్నాను. సారీ నెంబర్ వచ్చేసి 6. సారీ నెంబర్ 7 గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. నంబర్ వచ్చేసి 7. ఆల్ ఓవర్ సారీ అంతా ఇలా ఉంటుంది. ఇవి ఎలా రోల్ చేసి వస్తాయి అనేది మీకు థంబ్నెయిల్ లో ఆల్రెడీ ఎన్ని క్వాంటిటీ ఉంది అనేది కూడా సారీస్ తో పిక్స్ తో సహా పెడతాము, అవి చూడండి. మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ కూడా 10 పీసెస్ అయితే పక్కాగా ఉంటున్నాయి. ఇప్పుడు మేము ఎక్కువ క్వాంటిటీ తెప్పిస్తున్నాము ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. మేము ఒక 2 అవర్స్లో 1 అవర్లో పెట్టేసరికి మెసేజెస్ పెట్టేసరికి సారీస్ అయిపోతున్నాయి అని చెప్పేసి అందుకనే కొంచెం క్వాంటిటీ తెప్పించడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇది గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే మేము సింగిల్ వీడియోస్ కూడా పెడుతున్నామండి ఆఫ్టర్నూన్ సెక్షన్లో. అంటే సింగిల్ వీడియోస్ మీన్స్ సింగిల్ కలర్ ఉన్నటువంటి శారీస్ పెడుతున్నాము, అవి కూడా చూసి మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి. అందరికీ రీజనబుల్ రేట్స్లో ఉండే విధంగానే, అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మేము శారీస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. శారీ నెంబర్ వచ్చేసి 7. లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం మాత్రమే నేను ఇంకా ఇన్ని శారీస్ కట్టి తీసి అంటే కట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది, శారీ ఇలా చూసేస్తే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది బ్లాక్ కలర్ కట్టుకుని మీకు చూపించాను కదా, ఇది మీకు మైండ్లోకి ఎక్కుతుంది కానీ ఇది ఎక్కదు, ఎందుకంటే ఇది జనరల్గా చూపించాం కాబట్టి. అదే సేమ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసేసి గ్రీన్ కలర్ కడితే మీకు ఆ గ్రీన్ కలర్ మీదకే వెళ్తుంది. అంటే ఒక మనిషి ఒక శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది, నార్మల్గా చూస్తే ఎలా ఉంటుంది అనేది చాలా వేరియేషన్ ఉంటుందండి. ఆ వేరియేషన్ తెలియడం కోసం మాత్రమే నేను కొన్ని శారీస్ని కట్టుకుని చూపించాలి అని అనుకుంటాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నటువంటి శారీస్ని ఎక్కువ మంది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఈ దివాళీకి మాత్రం నాకైతే కలర్ఫుల్గానే ఉంది, ఎందుకంటే ఆర్డర్స్ మనకి ఆల్మోస్ట్ 200 ఆర్డర్స్ వరకు వస్తున్నాయి. మాకు పార్సల్ చేయడానికి కానీ ఆర్డర్స్ తీసుకోవడానికి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. శారీ నెంబర్ వచ్చేసి 7. అందుకనే మేము లేట్గా మీకు పార్సల్స్ అనేది చేస్తున్నాము. ఇంకొక శారీ ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ మద్రాసి సిల్క్లో. నెక్స్ట్ మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్లో నేను చూపిస్తాను మీకు. ఈ 7 నెంబర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి ఎల్లోయిష్ కలర్ ఇచ్చారు. సారీ నెంబర్ వచ్చేసి 8. నాకు ఈ బాందినీలో కూడా ఒకసారి తీసుకోవాలని ఉంది కానీ నేను సెకండ్ దాంట్లో ఆల్రెడీ ఒకటి తీసుకున్నా. ఇంకా ప్రతి ఒక సెట్లో ఒకసారి తీసుకుంటాం అంటే ఇంకా నేను అయిపోతాను అనమాట. అందుకోసం కట్టను పెట్టను, ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఏది చూసినా నాకు ఒకటి తీసుకోవాలనిపిస్తాం, అంటే తక్కువే ఉంటుంది కాబట్టి, ఎక్కువ మనం కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇది మనకి బ్లౌజ్ అనమాట. నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది. ఈ కలర్ నిన్న తీసుకున్నానా, నిన్న దాంట్లో ఏమన్నా దగ్గర అదే ఏం సారీస్, అవి షేడెడ్ షిబూరి డిజైన్ విత్ బాందిని డిజైన్లో వచ్చినాయి. నేను ఈ కలర్ ఒకటి ఆల్రెడీ తీసుకున్నా అండి నిన్నటి దాంట్లోని, మళ్ళీ వెంటనే ఇవాళ అయిపోతుంది. ఇది వచ్చేసి 8. ఇప్పటివరకు మనం ఈ మద్రాసీ సిల్క్లో 600 రూపీస్లో ఉన్నటువంటి కలెక్షన్ చూసాము. ఒక శారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి, అదే మీరు 2 శారీస్ తీసుకోవడానికి ట్రై చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. శారీ నెంబర్ 8. ఇంకొక వెరైటీ అన్నాను కదా అండి, ఇది డిజైనర్ బ్లౌజ్తో వస్తుంది అనమాట. ఇంకొక వెరైటీ వచ్చేసి ఇట్లా ఉంటుంది, ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది దానికి. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 10-25 రూపీస్ అండి. నేను ఒకటి తీసుకున్నాను అన్నాను కదా, ఎక్కువ లేవు అవి. ఇవి ఇదండి నేను తీసుకున్న శారీ, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మనకి ఓన్లీ 2 పీసెస్ ఉన్నాయి, ఇదైతే సింగిలే ఉంది కానీ బాగుందని తెచ్చేసి ఎవరో ఒకరు తీసుకుంటారులే అని. క్వాంటిటీ అయితే లేదు, మళ్ళీ చెప్తున్నా. ఆల్మోస్ట్ ఇవి కూడా అంతేనండి, 3-3, 2-2 శారీస్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి 40 వేర్ లాగా వస్తాయండి. దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇవి కూడా మీరు ఉంచుకోవచ్చు. ఇంతకుముందు ఫస్ట్ వెరైటీకి వద్దు అని చెప్పాను కదా, ఇవి మీకు మీరు ఉంచుకోవచ్చు. ఇవి బాగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి.
కొంచెం రిచ్ గానే ఇచ్చారు కొంచెం స్ట్రాంగ్ గా ఇది వచ్చేసి మనకి క్రీప్ మీద మనకి స్టార్స్ డిజైన్ అది కూడా బ్లాక్ కలర్ తో ఇచ్చారు అన్ని సారీస్ మీద కూడా మనకి ఇలాగే బ్లాక్ కలర్ తోనే ఇస్తారండి అలాగే ఎడ్జ్ లో చూసినట్లయితే గనుక మనకి ఈ స్టైల్ లో ఇచ్చారు సారీ కాస్ట్ 1025 1025 రూపాయలండి ఈ సారీ కాస్ట్ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది ఇది మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి బ్లాక్ కలర్ తో మనకి బోర్డర్ ఇలా ఇచ్చారు మీకు గుర్తుండే ఉంటుంది నేను ఒకటి బ్లాక్ కలర్ లేస్ బ్లౌజ్ వేస్తాను కదా ఇట్లాంటి టైప్ సారీస్ మీదకి ఆ బ్లౌజ్ వచ్చింది దాన్ని ఇప్పటికి ఒక 100 సీరియల్ మీదకనే వేసుంటాను నేను ఈ బ్లౌజ్ ని కూడా అలా మనం వేసుకోవచ్చు వేరే ఏ కలర్ సారీస్ కి ప్లేన్ సారీస్ కైనా గానీ ఈ బ్లౌజ్ ని అలా యూస్ చేసుకోవచ్చు చక్కగా కట్ వర్క్ లాగా ఇలా హ్యాండ్ వచ్చింది పైనంత కూడా విత్ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ అయ్యి ఉంది సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఫ్లవర్ ని కొంచెం హైలైట్ చేశారు అన్నమాట ఓవరాల్ గా మీరు చూసినట్లయితే గనుక సారీ అనేది లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది 1025 రూపీస్ ఈ సారీ నంబర్ పెట్టడం మర్చిపోయాను సారీ నంబర్ 9 ఇది 33 సెట్స్ మాత్రమే ఉన్నాయండి సారీ నంబర్ 10 ఇది మనకి బ్రిక్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కలర్ వచ్చిందండి ఇది మనకి బ్లౌజ్ సేమ్ ఇది ఫ్లవర్ కలర్ లో ఇది సారీ కలర్ లో ఫ్లవర్ ఇట్లా యాడ్ చేశారన్నమాట బ్లౌజ్ పార్ట్ లో విత్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ ఏమీ మనకి రఫ్ గా ఎక్కడా కూడా అనిపించదండి చాలా సాఫ్ట్ సీక్వెన్స్ ఇచ్చారు అది కూడా మరి హెవీ సీక్వెన్స్ ఏం కాదు ఈ లీఫ్ లో అక్కడక్కడ ఇచ్చారన్నమాట సారీ నెంబర్ వచ్చేసి 10 నెంబర్ సారీ నెంబర్ 11 గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తో ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి బాగుంది ఇలా ఉంటుంది సారీ 1025 రూపీస్ వన్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది టూ సారీస్ అయితే గనుక ఫ్రీ షిప్పింగ్ సారీ నెంబర్ 12 గ్రే కలర్ కి మనకి ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇది మీరు నంబర్ తో సహా పెట్టండి ఉంటే పే చేస్తాము అని మాత్రం మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మెన్షన్ చేయండి ఆ సారీ కనుక అవైలబుల్ ఉంటే వెంటనే మీ మెసేజ్ చూడగానే మా వాళ్ళు పక్కన పెట్టేస్తారు అలాగే మీరు పేమెంట్ కూడా గూగుల్ పే ఆర్ ఫోన్ పే మనకి ఇక్కడ స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ లో పైన నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే ఉందండి కింద నెంబర్ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంది తప్పకుండా మీరు చక్కగా ఆ నెంబర్స్ రెండు యాడ్ చేసి పెట్టుకోండి మా టైమింగ్స్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాము మార్నింగ్ 10:15 నుంచి ఈవినింగ్ 6:15 వరకు ఉంటుంది మా టైమింగ్స్ వాట్సాప్ మాత్రమే అండి డైరెక్ట్ గా కాల్స్ లేవు తర్వాత మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు రాగానే ఇస్తారు ఇన్ కేస్ మేము ఏమైనా నైట్ వీడియో ఒక సింగిల్ సారీస్ వీడియో పెట్టినా కూడా మీకు రిప్లై అనేది రేపు మార్నింగ్ ఇస్తారు సారీ నెంబర్ 13 ఇది బ్లౌజ్ ఇది మళ్ళీ ఏంటి అని అడుగుతారండి ఇది కొంచెం ఫైబర్ లాగా వచ్చింది కానీ ఎక్కడా మనకి గుచ్చుకునే ఛాన్సే లేదండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటది అన్నమాట అస్సలు మనకి ఆ రఫ్నెస్ కానీ ఎక్కడన్నా గుచ్చుకుంటుందని కానీ ఎక్కడా ఉండదు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ సారీస్ క్యారీ చేయొచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి సారీ నెంబర్ వచ్చేసి 13 సారీ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది నెంబర్ 14 సారీ వచ్చేసి మనకి ఈ స్టైల్లో ఉంటుంది ఇలా ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఇట్లా వస్తుంది కలర్ మాత్రం చాలా బాగుంది కనకాంబరం కలర్ అండి సారీ ఇది సారీ నెంబర్ 15 సారీ నెంబర్ 15 దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇది కెమెరాకి కొంచెం లైట్ బ్లూయిష్ కలర్ కూడా యాడ్ అయ్యి కనిపిస్తుంది కెమెరాకి అలా కనిపిస్తుంది కానీ ఇది ఉన్నది మాత్రం మనకి లక్స్ గ్రీన్ కలర్ తో ఉందండి లక్స్ గ్రీన్ కలర్ మీకు తెలుసు అందరికి ఏ కలర్ లో ఉంటుందో అది ఇది ఆ కలర్ వచ్చింది కానీ కెమెరాలో మాత్రం మీకు లైట్ బ్లూయిష్ కూడా దీంట్లో యాడ్ అయ్యి కనిపిస్తుంది నేను మళ్ళీ క్లియర్గా కలర్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇది లక్స్ గ్రీన్ కలర్ ఈ సారీ కనుక మీకు కట్టుకుంటే లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎందుకంటే మా పిల్ల ఇది వేసుకుని చూపించరా అని అడుగుతోంది అందుకోసం చెప్పి వేసుకుని మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటది అనమాట నంబర్ వచ్చేసి 15 ఇది 1050 అండి 1050 ఇంతకు ముందు మనం చూసింది ఓన్లీ 1025
ఇది మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ కలర్ లో నేను ఇది ఇదే కలర్ నేను తీసుకున్నా ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ నేను తీసుకున్నాను అని చెప్పాను కదా ఇంకా ఎట్లాగో నేను తీసుకున్న సారీ కదా అని ఓపెన్ చేసి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దీనికి గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చిందండి కనకాంబరం కలర్ వచ్చింది పింక్ అండ్ కనకాంబరం మిక్స్డ్ కలర్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా గోల్డ్ ప్రింట్ మరి ప్రింట్ ఉంటదా పోతదా అని తెలియదు కానీ నాకు నచ్చిందని చెప్పి తీసుకున్నాను ఇది పల్లు అని సపరేట్ ఇవ్వలేదు సారీ మొత్తం ఒకటే లాగా ఇచ్చారు ఇది కూడా మనకి మంచిగానే ఇచ్చారండి ఇక్కడ టాజల్స్ ఉన్నాయి కదా టాజల్స్ కూడా మంచిగానే ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇది కొంచెం బోట్ నెక్ స్టైల్ పెట్టించుకుందాము అని చెప్పేసి నేను ఈ సారీ తీసుకున్నా సారీ కలర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఇలా వచ్చింది ఇవన్నీ కూడా శిల్పకళ బ్రాండ్ వచ్చేసి శిల్పకళలో అండి ఇది ఇంకా టూ పీసెస్ ఉన్నాయి నేను తీసుకున్నది కాకుండా టూ పీసెస్ ఉన్నాయి టోటల్గా త్రీ అయితే నేను ఒకటి తీసేసుకున్నా ఇంకా టూ ఉన్నాయి సేమ్ ఇదే డిజైన్లో గ్రీన్ వచ్చేసి గ్రీన్ కలర్ కూడా ఉంది సేమ్ డిజైన్ గ్రీన్ వచ్చింది పిస్తా గ్రీన్ ఇన్కేస్ ఒకటి ఇదైతే ఒకటే పీస్ ఉందండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇన్కేస్ ఇది కావాలంటే ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకేనా ఇక్కడ వరకు తీసి పెట్టండి ఇక్కడ పెడితే మళ్ళీ ఈ కలర్ అనుకునే ఛాన్స్ ఉంటుంది దీనికి నంబర్ అవసరం లేదు ఈ రెండింటికి నంబర్స్ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే అవి వేరు ఇవి వేరు మీరు చూపిస్తే మాకు అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న సారీస్ టోటల్గా ఇంకా ఎక్స్ట్రా టూ ఉన్నాయి ఇదైతే మాత్రం సింగిల్ పీస్ మాత్రమే ఉంది నాకు నచ్చింది కదా కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ మనకి అందరికీ చాలామంది ఇష్టపడే కలర్ ఫేవరెట్ కలర్ అని చెప్పేసి ఒకటి సారీ ఉన్నా సరే నేను తీసుకొచ్చేసాను ఈ వెరైటీస్ కనుక మీకు నచ్చితే మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి డిమాండింగ్ కాదు జస్ట్ ట్రై చేయండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి అది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అలాగే మీ కమెంట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కమెంట్ సెక్షన్ ఓపెనే పెట్టి ఉంచాం కాబట్టి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇది మనకి ప్యాకేజ్ నెంబర్ 1 అండి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఎంత కాస్ట్ ఉన్నాయి ఎన్ని గ్రామ్స్ వస్తాయి అనేది నేను క్లియర్ గా ప్యాకేజ్ మొత్తం కూడా వివరిస్తాను టోటల్ కౌంటింగ్ ఎంత అవుతుంది అనేది కూడా అమౌంట్ చెప్తాను మీరు ఆ అమౌంట్ పే చేసేస్తే చాలు కొరియర్ ఛార్జ్ మీరు పే చేయాల్సిన అవసరం లేదన్నమాట ఇప్పుడు మనం చూస్తుంది ప్యాక్ నెంబర్ వన్ ప్యాక్ ఇక్కడ మీకు అంబికా దర్బార్ బత్తి 220 grams 135 rupees వచ్చింది నేను అవి కూడా ఓపెన్ చేసి నేను క్లియర్ గా మీకు చూపిస్తాను ఒక్కసారి అంబికా దర్బార్ బత్తి 220 grams 135 rupees అండి ఇది ఈ ప్యాకెట్ 135 rupees అండి దానికి ఇది ఫ్రీగా ఇచ్చారు అంబికా స్టిక్స్ ఫ్రీగా ఇచ్చారు ఇది ఒక ప్యాకెట్ అంటే ఎన్ని ప్రోడక్ట్స్ అనేది మీరు కౌంటింగ్ చేసుకుంటారు అమౌంట్ అనేది చెప్తున్నాను హెవెన్ 45 grams 70 rupees మీ అందరికీ తెలుసు ఇది ఒక్క స్టిక్ వేయించుకుని ఇంట్లో పెట్టుకున్నా కానీ అండి ఇల్లు మొత్తం కూడా చాలా మంచి పర్ఫ్యూమ్ అనమాట ఇది పర్ఫ్యూమ్ అంటే మళ్ళీ అవేవో ఉండే పర్ఫ్యూమ్స్ అనుకునేరు అసలు ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది మీకు తెలుసు నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను దాని గురించి ఎక్కువ తర్వాత షాయా ధూప్ 12 cones 80 rupees ఇది అంబికా షాయా ధూప్ ఇక్కడ సామ్రాణి మసాలా కప్ అంటండి సామ్రాణి మసాలా కప్ అంటే మసాలా కప్ అని ఎందుకు ఇచ్చారంటే మీ అందరికీ తెలుసు కరోనా టైంలో మనల్ని కషాయం తాగమని చెప్పారు అంటే మన బాడీలో ఎలాంటి ఇది ఉన్నా కానీ ఆ కషాయం అనేది ఏది ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నిటితో కలిపి కషాయం తాగమని చెప్పారు మనకి అలాంటి ఆరోగ్యంగా ఉండే విధంగానే మనం ఒక పొగని పీల్చినా కూడా ఒక ఆరోగ్యకరంగా ఉండే విధంగా దీంట్లో అవన్నీ కూడా యాడ్ చేస్తారండి మీకు అంబికా దర్బార్ బత్తి ఫ్యాక్టరీకి సంబంధించి నేను ఒక వీడియో చేశాను కానీ అది కరెక్ట్గా రాలేదు నాకు బ్రేక్అవుతూ వచ్చింది అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళు ఏం వాడతారు అనేది మీకు చూపించాలనుకున్నాను కానీ నాకు కుదరలేదన్నమాట బ్యాడ్ లక్ ఇది మసాలా కప్ నిత్య పూజ అని వస్తుందండి అంటే ఈ ప్రోడక్ట్ పేరు మనకి ఇలా ఇచ్చారు ఇది ఒకటి ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి ఇది షాయా కదా 12 cones 80 rupees కోన్స్ కూడా నేను ఒకసారి మీకు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్ మీరు ఆర్డర్ చేసుకునే లెక్కనైతే కనుక చక్కగా ఇదంతా కూడా మీకు డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇది కష్టమే తీయడానికి సీజర్ ఉందా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి
మీ అందరూ ఆర్డర్ చేసుకుంటారన్న ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రోడక్ట్ గురించి నేను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వావ్, ఇదైతే నేను ఇంకా యూస్ చేయలేదండి. నేను ఇంకా రెండు ప్రోడక్ట్స్ యూస్ చేశాను. నాకు రెండు కూడా బాగా నచ్చాయి. అవేంటంటే చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్కటి వెలిగిస్తే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఫ్లేవర్ అంటే తినేది అనుకునేది తినేది కాదు. ఇట్లా ఇలా 12 వచ్చినాయి దీంట్లో. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ అంబికా ధూప్ 50 grams అని ఇచ్చారు. ఎంత కాస్ట్ అది? అంబికా ధూప్ 50 grams 19 rupees 19 rupees. ఇదండి, ఇట్లా త్రిభుజాకారంలో వచ్చింది అనమాట. ఒక పిరమిడ్ స్టైల్లో వచ్చింది ఇది. 19 rupees ఈ ప్యాకెట్ వచ్చేసి. ఓకే, మీరు మొత్తం కూడా కౌంట్ చేసుకోండి, క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ గోల్డెన్ శాండిల్ ధూప్ 20 cones 32 rupees. ఇవేనా? కాదు కదా, ఇది ఇది సారీ, ఇది ఇది గోల్డెన్ది 32 rupees ఇది. మరి ఇది ఎక్కడ వచ్చింది షాహత్? ఇది సెకండ్ది ఏదైతే నేను చెప్పానో మీకు 70 grams 63 అని చెప్పి, ఇదండి నిత్య పూజ షాహత్ అగరబత్తి అనమాట ఇది. ఈ ప్రోడక్ట్స్ అని నేను మళ్ళీ మీకు కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. లేదు అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం, నేను ఇది ఇది మీకు రివర్స్ చెప్పాను, దాని ప్రకారం అయినా సరే మీరు ఒకసారి అమౌంట్ అనేది యాడ్ చేసుకోండి. 135 rupees 70 rupees 80 rupees 19 rupees 63 rupees 32 rupees టోటల్ గా కౌంట్ చేస్తే 399 rupees వచ్చింది. 399 rupees మీరు మాకు పంపించేస్తే దీంట్లో ఏవేవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా చక్కగా మీకు ఫ్రీ కొరియర్ అనమాట, ఫ్రీ డెలివరీ. డెలివరీ ఛార్జెస్ ఏదైతే వాళ్ళకి మార్జిన్ వస్తుందో అది మీకు డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఈ అమౌంట్ అన్ని కూడా మీకు అన్ని సూపర్ మార్కెట్స్ లో అన్ని కిరాణా షాప్స్ లో దొరకవు, కాబట్టి అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. అలా కాకుండా మీకు నిత్య పూజ ఇదే కావాలి, ఒక 10 packets మరీ 4-3 అంటే పంపించలేమండి. ఇట్లా మనకి ఒక 10 packets కావాలి, లేకపోతే అంబికా హెవెన్ ఎల్లో కలర్ ఉంది అది ఒక 10 packets కావాలి, అట్లా విడివిడిగా కావాలి అని అంటే కూడా మేము పంపిస్తాము. కాకపోతే మినిమం ఒక 8-10 packets ఉంటే పంపించగలుగుతాం. సో ఇది మన ఫస్ట్ ప్యాకెట్ నంబర్ 1. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 చూద్దాం.